శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై దిగంబర దిగంబరా దిగంబరా బాబా దిగంబర శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వత్యే నమ్రీగూరుభ్యో నమ అధ్యాయం పన్నెండు అన్నదానప్రియాయ నమ నందకుమార్ విశాఖపట్నం నందకుమార్ అని పేరు గల వీరు ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటూ అంతకు పూర్వం హైదరాబాద్లో ఉన్నప్పుడు నాంపల్లి బాబా గారిని దర్శించి పొందిన అనుభవాలు ఈ విధంగా ఈ క్రింది విధంగా మనతో పంచుకుంటున్నారు నందకుమార్ గారు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలోనూ వారి సతీమణి కేంద్ర ప్రభుత్వంలోనూ ఉద్యోగం చేస్తూ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు హైదరాబాద్ నగరంలో ఉండేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో శ్రీ సాయినాథుల వారి చరిత్ర పారాయణ ప్రారంభించి షిరడి వెళ్లాలని తీవ్రమైన కోరికతో ఉండేవారట సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి సమీపంలోని సాయిబాబా గుడిలోని బాబా సేవకుల సహాయ మేరకు ఐదు గురు పూర్ణిమలు షిరడిలోనే సేవ చేసుకునే భాగ్యం కలిగి శ్రీ సాయినాథుల వారి కృపతో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో శ్రీ నాంపల్లి బాబా గారిని నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద దర్శించటం జరిగింది అప్పటి నుంచి తరచూ మధ్యాహ్న భోజన విరామ సమయమందు నాంపల్లి బాబా గారి సన్నిధికి వెళ్ళి నాంపల్లి బాబా గారి సన్నిధి అనుభవించి వస్తూ ఉండేవారట ఈ భక్తుడే ఒకసారి మధ్యాహ్న సమయంలో బాబా సన్నిధిలో కూర్చుని ఉండగా నిద్రావస్థలో సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఉండిపోయారట తిరిగి వచ్చేసరికి సమయం చూసుకుని ఆఫీసులో ఎవరికీ చెప్పుకుండాను కనీసం సెలవైనా పెట్టకుండానే వచ్చాను కదా అంటూ కంగారు పడి ఆఫీసుకు వెళ్ళి చూడగా ఆ సమయంలో ఆఫీస్ లో లేని సమయంలో ఆ రోజు ఎవరు ఈ భక్ భక్తుడు లో లేడని గుర్తించలేదని అపరిమితమైన ఆనందం కలిగిందట ఒక వంక సద్గురు నాంపల్లి బాబా దర్శనానికి వెళ్తూ మరో వంక శ్రీ అఖండ సాయినామ సప్తాహ సమితి వారు నిర్వహించే భజన కార్యక్రమాలలో కూడా పాల్గొనేవారు ఈ భజన సమితి వారి ప్రోద్బలంతో శ్రీ నాంపల్లి బాబా గారి సన్నిధిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో మే మూడవ తారీఖున మూడు గంటలు భజన చేసుకుని అన్న సంతర్పణ కార్యక్రమంలో కూడా పాలు పంచుకోవటం జరిగింది అని ఈ భక్తుడు చెబుతున్నారు ఈ ఆ రోజు బాబా గారు ఎంతో ప్రశాంత స్వరూపులై ఆ కార్యక్రమాలను అంగీకరించుటయే కాక అచ్చట ఉన్న వారందరికీ పాదస్పర్శను అనుగ్రహించారు ఈ విధంగా ప్రతి సంవత్సరము మే మూడవ తారీఖున భజన మరియు అన్న సంతర్పణ కార్యక్రమాలు కొనసాగించటం జరిగింది తర్వాత కాలంలో ఈ కార్యక్రమంను మే పంతొమ్మిదవ తారీఖునకు మార్చిది ఎందుచేతనంటే బాబాగారు శ్రావణ్ కుమారి ఇంట్లో ప్రవేశించినది మే పంతొమ్మిదవ తారీఖునే ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో బాబాగారి వద్ద జరపబడే భజన కార్యక్రమంకు నాలుగు రోజుల ముందు నందకుమార్ గారికి నెల్లూరు పట్టణమునకు ఆయన భార్యకు ముంబాయి పట్టణమునకు బదిలీలైనవి ఈ సందర్భంగా భక్తులు అందరూ బాబా సన్నిధిలో వారి అనుమతి లేకనే భజన అన్న సమారాధన జరిపించటంలో నందకుమార్ గారు ప్రధాన పాత్ర వహించినందువల్లనే పై విధంగా శిక్ష వేయబడింది అని ఎవరికి తోచిన విధంగా వారు అనుకొనుచుండిరి అనంతరం బదిలీకి సంబంధించిన కాగితములు బాబా ముందు ఉంచగా వారు నందకుమార్ గారి వంక తీవ్రంగా చూచిచూ ఒక్కసారిగా నవ్విరి ఆ నవ్వులో ఉన్న కరుణ అప్పుడు నాకు తెలియలేదు ఆ తర్వాత ప్రయత్నం చేసుకునగా నందకుమార్ గారికి వారి సతీమణి గారికి కూడా ఇంతకు ముందు ఇచ్చిన బదిలీల ఆదేశాలను మార్చి విశాఖపట్నంకు ఇద్దరికీ బదిలీల ఆదేశం ఇవ్వటం జరిగిందట ఎవ్వరు ఈ ఏ విధంగా అనుకున్నా సద్గురు భక్తులను సిక్కు శిక్షించక శిక్షణ ఇవ్వటం అనేక సందర్భాలలో అనేక మంది మహనీయుల చరిత్రలలో ఉండటం పాఠకులు గమనించవచ్చు కార్యకారణ సంబంధం ఎరిగిన సద్గురువు చేసినదే మనకు శ్రేయస్సు అని గుర్తించటమే కదా భక్తులు చేయవలసినది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఒకసారి భక్తిని తల్లిగారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని తెలిసి ఆమెను చూడటానికి వెంటనే బయలుదేరవలసి వచ్చింది ఆ రోజు అక్టోబర్ ఒకటి ఆ రోజు నుంచి రైళ్లు బయలుదేరు వేళలు మార్చబడిన విషయం గమనించని నందకుమార్ గారు పాత టైం టేబుల్ ప్రకారమే రైళ్లు బయలుదేరినట్టుగా భావించి తదనుగుణంగా బయలుదేరి రైల్వే స్టేషన్కు వెళ్ళటానికి రోడ్డు మీదకు రాగానే అంతకుముందు ఎప్పుడూ చూడని ఒక ఫకీరు ఎదురై హిందీలో నాంపల్లి పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ జల్దీజా అని అన్నారట అప్పటికి హిందీ సరిగ్గా రాని వీరు ఆ ఫకీరు మాటలు పట్టించుకొనక ఆటో మాట్లాడుకుని స్టేషన్కు వెళ్ళగా అక్కడ వీరి అక్కగారు బావగారు ఆతురతతో ఎదురు చూస్తూ ఆలస్యంగా వచ్చినందుకు చీవాట్లు పెట్టి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న రైలు ఎక్కారట అప్పటికి చాలాసేపటి నుంచి రైలు బయలుదేరుటకు సిగ్నల్ ఇచ్చి ఉన్నప్పటికీ రైలు ఎందుకు బయలుదేరలేదో అర్థం కాని వారి అక్క బావలతో తాను రోడ్డు మీదకు రాగానే ఎదురైన పకీరు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని ఆ పగిరు రూపంలో వచ్చినది నాంపల్లి బాబా గారేనని గుర్తించి నాంపల్లి బాబా గారి కృపకు వీరు పరవశులు అవుతున్నారు రెండు వేల మూడు మే పంతొమ్మిదిన గౌలీపురాలో జరిగిన భజన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనటకు వచ్చిన గోపాల్ బాబా గారి వెంట తాను కూడా నాంపల్లి బాబా గారి దగ్గరకు వచ్చానని అప్పటికే అక్కడ అనంతపురంలో ఉండే దిగంబర బాబా అనే మహనీయుడు కూడా ఉన్నారని ఒకేసారి ముగ్గురు మహనీయులను దర్శించుకునే భాగ్యం కలిగిందట తదుపరి బాబాగారు కూకుట్పల్లి పరిసరాలలో వివేకానంద నగర్ వేయించేసిన కాలంలో కూడా మే పంతొమ్మిదిన జరిపిన భజన కార్యక్రమంలో తాను పాల్గొన్నానని తిరిగి విశాఖపట్నం బయలుదేరిపోతుండగా నాంపల్లి బాబా గారు కాలు చాపి నమస్కరించుకోమని సూచించినారని అనేవారు సూచించినారని అదే వారు శరీరగతులై ఉండగా ఆఖరి దర్శనంగా తెలియజేస్తున్నారు రెండు వేల నాలుగు నవంబర్ ఆరవ తేదీన నాంపల్లి బాబా గారు శరీర త్యాగం చేసిన విషయం తెలిసి బాబాను సమాధి చెయ్యకముందే విశాఖపట్నం నుంచి వచ్చి బాబాగారి శరీరాన్ని దర్శించగా శరీర త్యాగం చేసిన తర్వాత కూడా నందకుమార్ గారు నమస్కరించుకుంటూ ఉండగా బాబా గారు పెదవులు కదిపి నవ్వినట్లుగా తనకు అనుభవమైనదని అయినదని బాబాగారు నిత్యసత్తులేన సత్యులేనని వీరు తెలియజేస్తున్నారు శ్రీ సచిదానంద సద్గురు నాంపల్లి మహా బాబా మహారాజ్ కి జై జై సాయి మాస్టర్